ప్రకటించే సమయంలో కేటీ రామారావు గారు లేకపోతే 2 రోజుల క్రితం కలవడం జరిగింది. సో వారు మళ్ళీ వారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూనే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. తప్పకుండా మీకు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ తప్పకుండా అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఏమన్నా అవకాశం ఉండేది ఉంటే, వీలయ్యేది ఉంటే ఏదైనా స్టేట్ కార్పొరేషన్లో నామినేటెడ్ పదవి తీసుకొని ఎమ్మెల్సీ వచ్చే వరకు ఎంపీ వరకు వచ్చే వరకు ఉండడం చెప్పడం జరిగింది. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరం కలిసి, ఎమ్మెల్సీలు అందరం కలిసి, 5-6 కలిసి ఫోటో దిగడం జరిగింది. సో ఆ ఫోటోకి ఊహాగానాలు చేసి రకరకాలుగా మరి పత్రికలలో, అదేవిధంగా ఎలక్ట్రాన్ మీడియాలో కూడా రకరకాలుగా మాట్లాడడం జరిగింది. దానివల్ల కార్యకర్తలలో ఒక అభద్రతా భావం, వాళ్ళు కలిస్తే సరిపోయిందా, మేము కలవద్దా అనేది ఒక భావము బయటికి రావడం జరిగింది. దయచేసి అక్కడ అందరం కలిసి దిగినాం. తర్వాత ఎక్కడ కూడా నేను ప్రెస్లో ఏ రకమైన మాటలు మాట్లాడలేదు. సో ఓన్లీ ఫోటోలను బట్టి కథనాలు అల్లడం జరిగింది.